హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కాంతు చిన్న పిల్లలకి ఒక మంచి స్నాక్ చేసి చూపిస్తున్నానండి పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు చాలా రుచిగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా సరిపోతాయి పిల్లల నోటికి అంత అంత టేస్ట్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి దానికోసం ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ కనికి తీసుకొని దానికి ఉన్న గింజలన్నిటిని తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గింజలతోటి మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం పెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసి తర్వాత ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని బాగా రోలింగ్ బాయిల్ అయ్యి ఉడికే వరకు మనం ఉడికించుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది ఈలోపు మనం ఈ విధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని అలాగే మీడియం సైజు టమోటాని తీసుకొని ఎంత వేలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదండి అదేంటంటే పచ్చిమిర్చి వేస్తే మా పిల్లలు చూసారంటే కారం లేకున్నా సరే కారం ఉందమ్మా అని సాకులు చెప్తారు పచ్చిమిర్చి వాళ్ళ కళ్ళకి కనపడమే ఆలస్యము ఇక కారం ఉందని చెప్తారు అందుకనేసి నేను పచ్చిమిర్చి వేయట్లేదండి మీకు కావాలనుకుంటే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోండి అలాగైతేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ కోసమే కదండి చేసేది వాళ్ళు మంచిగా తిని ఆడుతూ హెల్తీగా ఉంటే వాళ్ళని చూసి మనం కూడా చాలా సంతోషంగా ఉంటాము ఇలా కట్ చేసిన వీటిని పక్కన పెట్టుకుందాము ఈలోపు మన స్వీట్ కార్న్ గింజలు ఎంతవరకు ఉడికిపోయాయో చూద్దాం పదండి చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా కొంచెం లావుగా ఉబ్బితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందామండి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి స్వీట్ కార్న్కి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి అసలు చాలా వరకు ఆయిల్ పట్టదండి కేవలం మనం ఉల్లిపాయ టమాటో ఫ్రై చేసుకోవడానికి మాత్రమే మనం ఆయిల్ వేస్తున్నాము తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒక రెమ్మ కరివేపాకు ఆకులు వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలపండి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ సైడ్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసి ఇవన్నీ కూడా మెత్తగా మగ్గిపోయేలాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా ఉల్లిపాయ టమోటా అనేది మెత్తబడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి తర్వాత ఇప్పుడు రుచికి తగినంత పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలండి మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఇక్కడే చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వేయట్లేదండి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుంటే ఇక ఇంతేనండి చిన్న చిన్న బౌల్లో వేసి పిల్లలకి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే అస్సలు ఒక్క గింజ కూడా వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారనమాట మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటే కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్